హాయ్, నా పేరు విక్కీ. చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది అని చెప్పాడు మహారచయిత. ఆ బంధం పేరే అక్షర. కానీ నాకేంటో, తను విడిపోయిన తర్వాతే నాకు ఆ బంధం విలువ తెలిసింది. బైక్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఓ అవునా, అడవైపు వస్తాను. దీని గురించి తర్వాత చూద్దాం. నా బైక్ మీద వస్తారా? ఓకే. బైక్ని రిపేర్ చేపిస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ఆఫీస్ తర్వాత షెల్ వి గో ఫర్ కాఫీ? అదే, మీ బైక్ రిపేర్ చేసే కీస్ అందుకు. Yes. Yeah. చూసేసారు. నెక్స్ట్ టైం కలుద్దాం, నేను వెళ్తాను. ఓకే ఓకే ఓకే, సీ యూ. ఓకే, సీ యూ. ఇరా, వెళ్ళిపోయిందా? మనం అడుకుంటుందా? హాయ్ బామ్మా. మొత్తానికి ఈ అమ్మాయిని కూడా పడేసావా? ఈ అమ్మాయి గురించి అలా మాట్లాడు. లవ్ ఏమోరా. ఎస్, అలాంటిది. అలా డల్గా ఉన్నావు. హాస్టల్లో కంఫర్టబుల్ లేదు. అయితే మనిద్దరం కలిసి ఒక ఫ్లాట్ తీసుకున్నావా? మనిద్దరమా? సరే, నీకు ఇష్టం లేకపోతే లీవ్ ఇట్. అలా అని కాదు. సరే, ఓకే ఓకే. నువ్వేది చెప్తే అదే. గచ్చిబౌలిలో నాకు తెలిసిన ఒక ఫ్లాట్ ఉంది. విక్కీ, ఆఫీస్కి టైం అవుతుంది. కాదురా, ఆఫీస్ రోజు ఉండేదేగా. అయితే ఏంటి, ఈరోజు డుమ్మా కుట్టేద్దాం. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సినిమాకి వెళ్దాం. బంగారం ఒప్పేసుకుందాం. అంతే అంతే. హాయ్ రా. హాయ్ రా. హాయ్.
బైక్ మార్చినట్టున్నా చెప్పండిరా. నువ్వే చెప్పాలరా. ఇంకేంటి ఏంటి కలుసుంటున్నారంట? అవునరా. అంటే సహజీవనం? మీరు మాత్రం ఏమన్నా అనుకుంటారా? మాకు మాత్రం ఈ జీవనం చాలా హాయిగా ఉంది. బాయ్ బాయ్రా. హలో. హలో, ఎక్కడున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నాను అక్షర. ఓ సరే, నేను ఆటోలో వెళ్తానులే. సరే బాయ్. ఆటో స్విచ్ ఆఫ్. నేను ఇంకా బ్రేకప్ అవుదాం అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ డెసిషన్. మళ్ళీ చేస్తాను. బాయ్. చివరికి ఒకరోజు ఎదురెదురుగా ఉండి కూడా నోటితో కూడా మాట్లాడుకోకుండా ఫోన్లోనే ఎస్ఎంఎస్లతో గుడ్ బై చెప్పేసుకున్నాను. ఆ రోజు తను రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని అంటుందేమోనని వెయిట్ చేశాను, కానీ తను చెప్పలేదు. విడిపోయేటప్పుడు తను నాకన్నా ఎక్కువ బాధపడింది. నేను మాత్రం నా ఈగో కాపాడుకోవడానికి ప్రయత్నించాను. చివరికి అలా ఇద్దరం చిరోదారి అయిపోయాం. కానీ తనిప్పుడు నాకు కావాలనిపిస్తుంది.